39 मीडिया की स्वागतम ना पेरु विजित सीनियर नेता कापु नायकुडु चेगोंडी हरिरामा जोगय्यनु अरेस्ट चेयडं दुर्मार्गमनी कापु नेतलु ध्वजमेत्तारु चेगोंडी अरेस्ट्कु निरसनगा अन्नमय्य जिल्ला राजंपेटलो कापु नेतलु रिले निराहार दीक्षलु चेपट्टारु हरिरामा जोगय्य चेपट्टिन दीक्षकु मद्दतुगा रिले निराहार दीक्षलु चेस्तुन्नट्लु कापु नेतलु प्रकटिंचारु वयोवृद्धुडैन चेगोंडिनि पोलीसुलु अरेस्ट चेयडं सबबेना अनि प्रश्निंचारु కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కాపుల సంక్షేమాన్ని విస్మరించాయని దుమ్మెత్తిపోశారు. బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఆయన చేసే పోరాటంలో ఈరోజు ప్రభుత్వం అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు కుట్రంజాలు చేస్తుంది. అయినా ఈరోజు మాకు నిరాహార దీక్ష ఆపాలని ఎంతో ప్రయత్నించినాం. ఇదైతే నిరాహార దీక్ష అనేది ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే మాకు ఇవ్వాల్సిన 5% రిజర్వేషన్లు ఇవ్వకపోవడం, అలానే ఆయన అరెస్ట్ చేయడం, ఇది ఎంతవరకు న్యాయమో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఈ బల్జ్ కమ్యూనిటీని ఎందుకు ఇంకా తొక్కేయాలని చూస్తున్నారో మాకు అర్థం కాని విషయం. కాకపోతే మాకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. పోరాడుతూనే రిజర్వేషన్లు మాకు కల్పించేంత వరకు హరిరామయ్య జోగయ్య గారిని మేము కాపాడుకుంటూ ఆయన ఈ ఏదో కూడా మాకేదో చేయాలా చేయాలి ఉండే వాళ్ళకి పిల్లలకు చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాడు. ఇలాగే నిరాహార దీక్ష మేము కొనసాగిస్తూనే ఉంటాం. మాకు రిజర్వేషన్లు వచ్చిన దాకా జై కాపు జై హరిరామ జోగయ్య గారు. 8-10 వయసులో ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారికి భయపడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే భయపడి ఆయన చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని దాన్ని భగ్నం చేశారు. దానికి మద్దతుగా సంఘీభావంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్షను చేపడుతున్నాము. ఒక 80 ఏళ్ల వయసు వ్యక్తిని ఈ విధంగా మీరు శిక్షించడం, ఈ విధంగా ఆయన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మేమేం అడుక్కోవడం లేదు. మా పోరాటాలను మేము ప్రశ్నిస్తున్నాం. మాది మాకు ఇవ్వండి అనేసి మేము అడుక్కోవడంలే. మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము. దాని గురించి ఆయన కొట్లాడుతున్నాడు. కొట్లాడే వ్యక్తి గురించి మీరు మీ చేతనైతే సాయం చేయండి, లేదంటే మీరు గమ్మను ఉండండి. అంతేగాని ఆయన 8-10 వయసులో ఉన్న వ్యక్తిని ఆ విధంగా ఇబ్బంది పెట్టేసి రకరకాలుగా ఆయన్ను అరెస్టులు చేసి ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఈ దీని అంతమం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి మీకు కలలు వంచి మా పర్సంటేజ్ మాకు రావాల్సిన హక్కులను మేము కాపాడుకుంటామని అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.